సో హైయర్ లోస్ ఫామ్ చేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళుతోంది. కాబట్టి ఇక్కడ లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేయాలి, మేబీ విత్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే తెలుసు కదా, ఎప్పటికప్పుడు మార్కెట్ పెరుగుతున్న కొద్దీ మన స్టాప్ లాస్ కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళటమే, దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. సో ట్రైలింగ్ స్టాప్ లాసెస్తో పొజిషన్ క్యారీ చేయటమే ముందే మనం రెండు మూడు రోజుల క్రితం కూడా అనుకున్నాం, ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు, క్యారీ యువర్ లాంగ్స్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని. ముఖ్యంగా షార్ట్ పొజిషన్స్ లేవు మార్కెట్స్లో, కాబట్టి ఏదో ఒక రోజు ఒక కరెక్షన్, ఒక ఫాల్ వస్తుంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎఫ్ఐఎస్ ఇప్పుడు మోర్ దాన్ 80% లాంగ్ పొజిషన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్లో 3.5 లాక్ లాంగ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వేరాజ్ రిటైల్ అనండి, హెచ్ఎన్ఎస్ అనండి, మైనస్, వాళ్ళు షార్ట్ పొజిషన్స్తో ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడో ఒక రోజు ఎఫ్ఐఎస్ తమ లాంగ్ పొజిషన్స్ని స్క్వేర్ అప్ చేసుకుంటారు. అది సిరీస్ బడ్జెట్ ముందు జరుగుతుందా, సిరీస్ ఆఖరిలో జరుగుతుందా, ఇది మనకు తెలియదు. సో అది ఎప్పుడు ఎలా అనేది ఎవరికీ తెలియని అంశం, కాబట్టి దానికి సన్నద్ధంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. సో నిన్న ఫ్రైడే ప్రాఫిట్ బుకింగ్ చూసాం, నిన్న మనం మళ్ళీ ఆ లాసెస్ అన్నిటినీ భర్తీ చేసుకొని నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. ముఖ్యంగా మిడ్ క్యాప్స్ అండి, మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది నిన్న కూడా, 555 పాయింట్స్ పెరిగింది. అండ్ బ్రెడ్త్ చాలా చాలా పాజిటివ్గా ఉంది, 3:1 నిష్పత్తిలో బ్రెడ్త్ ఉండడం చూసాం. అంటే అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్, 3 స్టాక్స్ పెరిగితే 1 స్టాకే తగ్గింది, ఇది మనకు గమనించాల్సిన అంశం. సో 24,174 ఇది గతంలో మనం చూసిన హై, దాన్ని వాళ్ళ బహుశా అధిగమించే అవకాశం మనకు కనిపిస్తోంది. సపోర్ట్స్ అయితే 24,061 అలాగే 23,913 అక్కడ సపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో 24,174 పైన కనుక మనం క్లోజ్ అయితే తప్పకుండా మరొక ఫ్రెష్ రికార్డ్ హైస్ మనం చూస్తాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి, 52,574 నిన్న క్లోజింగ్ లెవెల్, దీనికి కూడా 53,180 పైన రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ సపోర్ట్ 52,166 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి. మ్యాక్రో డేటా మాత్రం కంటిన్యూస్గా పాజిటివ్గా వస్తూనే ఉంది. జిఎస్టీ కలెక్షన్స్ జూన్ నెల 8% పెరిగాయి, 1.74 లాక్ క్రోర్స్, అంతకుముందు సంవత్సరం 1.61 లాక్ క్రోర్స్. సో ఒక స్ట్రాంగ్ నెంబర్ అనేది మనకు జిఎస్టీలో గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆటో సేల్స్ నెంబర్స్ కూడా ఒక మంచి స్టార్ట్నే, మిక్స్డ్గా వచ్చాయి, కొన్ని కమర్షియల్ వెహికల్ సేల్స్ తగ్గడం చూసాం, బట్ హీరో మోటో ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది, మారుతి కూడా ప్యాసింజర్ వెహికల్స్లో మంచి నెంబర్స్ అనౌన్స్ చేయడం చూసాం. సో ఆటో సేల్స్ స్ట్రాంగ్గా వస్తున్నాయి, జిఎస్టీ బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం మనం గమనించాం నిన్న. సో మ్యాక్రో డేటాలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అవాంతరం కూడా లేదు. మరి ఇక్కడ ఏంటి నెగిటివ్ అంటే ఒకటి ఓవర్బాట్ పొజిషన్స్లో మార్కెట్స్ ఉండడం, రెండవది మేబీ ఎర్నింగ్స్లో ఏదైనా డిసప్పాయింట్మెంట్ రావచ్చు, ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. ఇక ఆ తర్వాత బడ్జెట్లో ఏమైనా నెగిటివ్ డిసిషన్స్ ఉంటే ఇవి మాత్రమే మనకు కనిపిస్తున్నటువంటి నియర్ టర్మ్ రిస్క్. ఈ రిస్క్ని మార్కెట్ అధిగమించే ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళైతే న్యూ హైస్ దగ్గర ఓపెన్ కాబోతోంది నిఫ్టీ. జూన్4 నుంచి కనుక చూస్తే మనం నిఫ్టీ 10.5% పెరగడం చూస్తున్నాం. మార్కెట్స్ ఇలా న్యూ హైస్ దగ్గర ఉన్నప్పుడు అండి కొంత అయోమయం పరిస్థితి ఉంటుంది, ఏంటి ఎందుకు ఎక్కడ ఎంటర్ కావాలి, ఇప్పుడు దాకా ఎంటర్ కాని వాళ్ళకేమో ఎక్కడ ఎంటర్ కావాలని ఒక డౌట్ ఉంటుంది, ఉన్న వాళ్ళకేమో ఎగ్జిట్ అయిపోవాలా ఏంటి బాగా పెరుగుతోంది ఎక్కడో మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వస్తే నష్టపోతాం కదా అనే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఒక ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, అది దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. సరే కంట్రోల్ చేసుకోలేకపోతే కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకొని క్యాష్ పెట్టుకోవడమే బెటర్ పరిస్థితి, ఎందుకంటే దట్స్ ది బెస్ట్ ఆప్షన్ మనకు మార్కెట్స్లో, అంతకంటే బెటర్ ఆప్షన్ మరొకటి ఉండదు. ఈ పరిస్థితిని ప్రమోటర్స్ చాలా చక్కగా వాడుకుంటున్నారు, మనం చూసాం ఫస్ట్ హాఫ్లో ప్రమోటర్స్ 87,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం చూసాం. ఇది 2023లో కూడా అఫ్కోర్స్ అమ్మారు వాళ్ళు 99,600 క్రోర్స్, బట్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది, 87,400 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ప్రమోటర్స్ అమ్ముకున్నారు. మరి ఎవరు కొంటున్నారు, ఎఫ్ఐఎస్ కూడా ఇప్పుడు బయింగ్ మూడ్లోకి వచ్చాయి, అండ్ డిఐఎస్ కొంటున్నారు, రిటైల్ క్రౌడ్ కొంటుంది. నిన్న మన నెంబర్స్ ఒకసారి గమనిస్తే 3,000+ క్రోర్స్ వర్త్ స్టాక్స్ నిన్న డిఐఎస్ కొన్నారు, 3,900 ఆల్మోస్ట్ 4,000 క్రోర్స్. సో జూన్లో 29,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొనడం చూసాం. మరీ ముఖ్యంగా అండి ఎస్ఎంఈ స్పేస్లో ఉంది అసలు హడావుడి గందరగోళం అంతా కూడా ఎస్ఎంఈ స్పేస్లో, ఏ స్టాక్ లిస్ట్ అయితే ఆ స్టాక్ని ఎగబడి కొంటున్నారు. అక్కడ ఒక క్రీడా కేళి, అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్స్ క్రీడా కేళి జరుగుతోంది,
సో ఇది చాలా డేంజరస్ గేమ్. ఇది వరుసగా 2-3 రోజులు అప్పర్ సర్క్యూట్, మళ్ళీ వరుసగా 2 రోజులు లోవర్ సర్క్యూట్, ఇలా మనకు ఎస్ఎంఈ స్పేస్లో మూమెంట్స్ గమనిస్తున్నాం మనం. దాంతో కంపేర్ చేస్తే మెయిన్ బోర్డ్ షేర్లన్నీ ఒక ఫూల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఏదో 2% పెరిగింది, 3% ఇంతే కదండి, అక్కడ చూడండి మాది 10% పెరిగింది, 15-20% పెరిగింది అంటూ కంపేర్ చేసి ఇన్వెస్టర్స్ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా డేంజరస్ గేమ్ అండి. చిన్న చిన్న కంపెనీలు, చిన్న బేస్, చిన్న ఈక్విటీలు, ఆ ఈక్విటీలో 70-75% ప్రమోటర్ల దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా ఆయా స్టాక్స్ అలా అప్పర్ సర్క్యూట్లో లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ కావడానికి కారణం. అక్కడ మార్కెట్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. మార్కెట్ మేకర్స్ని అఫీషియల్లీ పర్మిటెడ్ అక్కడ వాళ్ళు కొనడానికి అమ్మడానికి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏముందండి మీరు చెప్పేది, అక్కడ బోల్డెన్ షేర్లు మేము రోజు కొంటున్నాం, 10% వచ్చేస్తుంది రోజుకి అంటే, ఎప్పుడో ఒకప్పుడు అవన్నీ వరుసగా లోవర్ సర్క్యూట్లు వేస్తూ అసలు మనం అమ్ముకోలేని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్స్ బాగుంటే ఓకే. నిన్న ఉదాహరణకి 4 కంపెనీలు లిస్ట్ అయ్యాయి, శివాలిక్ పవర్ కంట్రోల్ అని, మరొక ప్లైవుడ్ కంపెనీ, ఇలా 3-4 కంపెనీలు కూడా నిన్న లిస్ట్ కావడం చూసాం. కానీ వాటిలో అన్నీ దాదాపుగా అప్పర్ సర్క్యూట్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అంటే, అవన్నీ పిచ్చి కంపెనీలు చెత్తా చెదానం అని అనడం లేదు, అంత కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని మంచి కంపెనీలు కూడా ఉంటున్నాయి, కానీ ఆ ప్రైస్ ట్రెండ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మాత్రం అంత హెల్దీ ట్రెండ్ కాదనేది మాత్రం తప్పకుండా మనం గమనించాలి. ఇవాళ కూడా మెయిన్ బోర్డులో మనకు ఎలైడ్ బ్లెండర్స్ ఈ మధ్య వచ్చిన లిక్కర్ కంపెనీ ఐపీఓ లిస్ట్ కాబోతోంది. అలాగే 3 ఎస్ఎంఈ ఐపీఓ లిస్ట్ కాబోతున్నాయి, పెట్రోకార్బన్ అనే కంపెనీ, అకియో గ్లోబల్ అనే ఒక కంపెనీ, డివైన్ పవర్ అనే కంపెనీ, ఇవి కూడా లిస్ట్ అవుతున్నాయి. సో వీటిలో మనం హైటెండ్ ట్రేడింగ్ యాక్టివిటీని గమనించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మనకు కుటుంబరావు గారు హాజరు కాలేదు, విజయవాడ వెళ్ళినట్లు ఉన్నారు. క్రాంతి గారు, రామకృష్ణ గారు ఉన్నారు. సో క్రాంతి గారు, మంచి నెంబర్స్ చూస్తున్నాం, మ్యాక్రో నెంబర్స్ అయితే బాగున్నాయి, పాజిటివ్గా గమనిస్తూ ఉన్నాం. బట్ యాక్షన్ అంతా కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఉంది. ఏమిటి అక్కడ పరిస్థితి గురించి మాట్లాడండి, మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? వస్తుంది గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూస్తే వస్తుంది గారు, చాలా సెలెక్టివ్గా బయింగ్ జరుగుతుంది వస్తుంది. కొంతవరకు మనం చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్ అనమాట, సెక్టర్స్ లో చాలా సెలెక్టివ్ స్టాక్స్ లో మనం నిన్న చూస్తే కనుక డిఫెన్స్ లో మళ్ళీ మిడ్ క్యాప్ లో కొంచెం యాక్సెస్ గేట్స్ కానీ లేకపోతే డిసిఎక్స్ కానీ అట్లా ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గార్డెన్ రీషిప్ బిల్డర్స్ లో ర్యాలీ అనేది కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ నిన్న 2300 లెవెల్ టచ్ అవడం జరిగింది. అనూహ్యంగా స్టాక్ గనం చూస్తే వసంత్ గారు, గార్డెన్ రీషిప్ బిల్డర్స్ లాస్ట్ 25 ట్రేడింగ్ సెషన్స్ లో నేను నియర్లీ 30% దాకా స్టాక్ పెరగటం చూసాం. అంతేకాకుండా మిడ్ క్యాప్ లో కనుక చూస్తే సెలెక్టివ్ గా ఎక్స్కామ్ లాంటి షేర్, ఏదైతే మనం కొంతకాలంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాం రీసెంట్ లిస్టింగ్ అనమాట, ఆ స్టాక్ లాస్ట్ 1 మంత్ కనుక చూస్తే నియర్లీ 80% దాకా పెరగటం చూస్తున్నాం వసంత్ గారు. సో అట్లా సెలెక్టివ్ బయింగ్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది వసంత్ గారు. ఒక రకంగా చూస్తే మనం సెన్సెక్స్ కనుక మాట్లాడితే కనుక 80,000 లెవెల్ కి చెరువుగా ఉంది వసంత్ గారు. మనం మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటే కనుక 4-5,000 లెవెల్స్ ఉండేది సెన్సెక్స్. అటువంటి సెన్సెక్స్ ఈ రోజు 80,000 లెవెల్ కి చెరువుగా ఉంది వస్తుంది గారు. అంటే మార్కెట్ లో లాంగ్ టర్మ్ గా స్టే ఇన్వెస్టెడ్, ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ కి ఏ రకంగా వెల్త్ అనేది క్రియేట్ అవుతుందో సెన్సెక్స్ చూస్తే అర్థమవుతుంది వస్తుంది గారు. నెక్స్ట్ మిడ్ క్యాప్ గురించి మీరు అడిగారు కాబట్టి, ఫార్మాలో ఒకటి కనుక చూస్తే కనుక నిన్న 20% సర్క్యూట్ హై డెలివరీ వాల్యూమ్స్ తో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ గనక చూస్తే 800 లెవెల్ లో క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. వాళ్ళది ఏదైతే డ్రగ్ మనం చెప్తా ఉంటామో WCK-5222 అని, అది క్లినికల్ ట్రయల్స్ లాస్ట్ లెగ్ లో ఉన్నాయి వస్తుంది గారు. నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళు లాంచ్ చేసినటువంటి డ్రగ్ గనక చూస్తే కనుక అది క్యాన్సర్ కూడా పనిచేస్తున్నట్టు అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల స్టాక్ లో మనం చూస్తే కనుక 250-800 లెవెల్ కి రావడం చూస్తున్నాం వస్తుంది గారు. ఆ రకంగా సెలెక్టివ్ మిడ్ క్యాప్స్ లో ప్రస్తుతం అయితే ఒక మంచి మొమెంటం అనేది నెలకొని ఉంది వస్తుంది గారు. కానీ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడైతే ఎక్సెసెస్ ఉన్నాయో, ఎక్కడైతే వాల్యుయేషన్స్ బాగా పెరుగున్నాయో అటువంటి స్టాక్స్ లో ఈ టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు అంటే మంచి టైం కింద చూడాలి వస్తుంది గారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుని రిమైనింగ్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఓవరాల్ గా అయితే మార్కెట్ సెటప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, పుట్ కాల్ రేషియో చూసినా గానీ ఈ టైంలో చాలా మార్కెట్ కి చాలా స్ట్రాంగ్ గానే ఉంది. మిడ్ క్యాప్ లో మనం చూసినట్లయితే డెరివేటివ్ మార్కెట్ లో కూడా చూసినట్లయితే హై లాంగ్ బిల్డప్ కన్నా చూస్తే
ఎంజిఎల్, నెక్స్ట్ వచ్చేసేసి ఒరాకిల్ ఫినాన్స్, సింజిన్, దీపక్ నైట్రేట్, ఇటువంటి స్టాక్స్ లో హై ఓపెన్ బిల్డప్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది వసంత్ గారు, స్ట్రాంగ్ గా బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ మీరు చెప్పినట్లయితే మిడ్ క్యాప్ లో ఈ రోజు చూస్తే కనుక ఎలైట్ బ్లెండర్స్ లిస్టింగ్ ఉంది. నిన్న గనక చూస్తే గ్రే మార్కెట్ లో కొంచెం ప్రీమియంస్ తగ్గుతా కనపడి వసంత్ గారు, ఎందుకంటే హై వాల్యుయేషన్స్ లో వస్తుంది ఈ స్టాక్ అని. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి వచ్చుంటే కనుక లిస్టింగ్ డే రోజు మంచి గెయిన్స్ కనుక వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు ఇండిసెస్లో కావచ్చు, ఇండివిజువల్ స్టాక్స్లో కావచ్చు? మార్కెట్ స్టడీగా పెరిగాయండి, లాస్ట్ 4-5 సెషన్స్ కంటిన్యూస్ ర్యాలీస్ చూస్తున్నాము. ఆల్ టైమ్ హైస్ ఎవ్రీడే రికార్డ్ బ్రేక్ అవుతున్నాయి, అట్లాగే రికార్డ్ లెవెల్స్లో క్లోజ్ అవటం కూడా చూస్తున్నాము. ముఖ్య కారణం డిఐస్ భారీ ఎత్తున కొంటున్నారు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. నిన్న కూడా చూస్తే కొన్ని వందల కోట్లు, అంటే 300-400 కోట్లు మాత్రమే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తే డిఐస్ ఆల్మోస్ట్ 3,500-4,000 crores దాకా బయింగ్ చేశారు. సో మొత్తం మీద ఈ టెక్నికల్గా చూసినప్పుడు నిఫ్టీ కొంత, అంటే 1 or 2 డేస్ కొంత బ్రీతింగ్ టైం తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మెయిన్గా ఓపెన్ ఇంట్రెస్ట్లు చూసినప్పుడు విచిత్రంగా మంత్లీ ఓపెన్ ఇంట్రెస్ట్లు 24,000 దగ్గర ఉన్నాయి. జనరల్గా ఓపెన్ ఇంట్రెస్ట్లు అనేవి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు పైన, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ పైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, అలాగే సపోర్ట్ లెవెల్ దగ్గర కింద ఉంటాయి పుట్ సైడ్, కాల్ సైడ్ ఏమో హయ్యర్ సైడ్ ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా 24,000 దగ్గర ఉంది. అంటే మార్కెట్స్ మేబీ ఒకసారి 24,000 సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ర్యాలీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎగ్జాక్ట్గా మనము టైమింగ్ చేయలేము, అది ఈ రోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అనేది. సో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండాలి. అంటే కొన్ని న్యూస్లు, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ మార్కెట్స్ ఎందుకు పడిపోయినాయి అనే దానికి కొన్ని రీజన్స్ కనుక మనము చెప్తూ ఉంటారు న్యూస్లో. వాటిలో మెయిన్గా మనకి రెయిన్ఫాల్ అనేది జూన్లో 11% షార్టేజ్ వచ్చిందండి. ఈ షార్టేజ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే జూలైలో నార్మల్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మేబీ ఈ లోపలే కొంత మార్కెట్స్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ర్యాలీస్ని రెజ్యూమ్ చేసే అవకాశం ఉందండి. ఓకే, నిన్నటి మిడ్ క్యాప్ ర్యాలీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్, ఎలైడ్ డిజిటల్ సర్వీసెస్. ఈ కంపెనీ డేటా సెంటర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంది, స్మార్ట్ సిటీస్లో ఉన్నారు వీళ్ళు, అలాగే క్లౌడ్, అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో ఆ క్లౌడ్లో కూడా వీళ్ళకి ప్రెజెన్స్ ఉంది. అండ్ FY26 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా తర్వాత ఫైనాన్షియల్ ఇయర్కి 1,000 crores రెవెన్యూ గైడెన్స్ ఇచ్చారు, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా హెల్దీగా ఉంటాయని. సో ఒకవేళ 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయనుకుంటే 16 రూపీస్ ఈపీఎస్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి ఫెయిర్ ప్రైస్ బై 26 ఇట్ షుడ్ బి 650 రూపీస్ అని ఏదో అంచనాలు మనకు బ్రోకింగ్ కంపెనీస్ నుంచి కనిపిస్తున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ అండి, ADSL, అలైడ్ డిజిటల్ సర్వీసెస్. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్, మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణారెడ్డి సార్, హైదరాబాద్ నుంచి. అడగండి రామకృష్ణారెడ్డి గారు. సార్, జొమాటో 125లో ఉన్నాయి సార్, టాటా పవర్ 175లో ఉన్నాయి, 200-300 షేర్లు ఉన్నాయి, అవి ఉంచాలా తీసేయాలా? ఒకటి కెనరా రూబాతో మరో అసెట్ రెండు 2,100-2,500 ఎస్ఐపీలు ఉన్నాయి సార్, ఒక 2.5 ఇయర్స్ అవుతుంది రెండు. అండ్ ఇప్పుడు ఇంకొక ఎస్ఐపీ 2,500 or 4,000 పెట్టాలనుకుంటున్నాం, ఏదైతే బెస్ట్? అంటే మీరు ఈ కెనరా రూబాకో మీరే అసెట్లో ఎటువంటి స్కీమ్స్లో ఉన్నారు? లార్జ్ క్యాప్ స్కీమ్స్లోనా, మిడ్ క్యాప్ స్కీమ్స్లో ఉన్నారా? అంటే ఇది పర్ఫెక్ట్ ఐడియా లేదు సార్ నాకైతే, ఆనంద్ రాతి వాళ్ళ త్రూ తీసుకున్నాను. బ్రోకర్ పేరు కాదు మనకు గుర్తుండాల్సింది, మనకు గుర్తుండాల్సింది ఏ స్కీమ్లో ఉన్నాం మనం, ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అది ముఖ్యమండి. మనం చాలా చాలామందికి అలవాటు ఉంటుంది, ఏదో ఒకటి లేండి ముందు ఆ టైంలో పెట్టేస్తాం,
ఆ తర్వాత దాన్ని ట్రాక్ చేయటం వదిలేస్తాం. అది చాలా రాంగ్ పద్ధతి. దాన్ని మనం తక్షణమే సవరించుకోవాలి. చాలామంది చూస్తుండే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇల్లిటరసీ. ఎందుకంటే మన కష్టార్జితాన్ని ఒక స్కీమ్లో ప్రతి నెలా పెడుతున్నారు మీరు 2,500 రూపాయలు. ఏ స్కీమ్లో పెడుతున్నాం, అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతానికైతే మీరు మేబీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కావచ్చు, లేకపోతే నిపాన్ ఇండియాలో లార్జ్ క్యాప్ ఫండ్ కూడా ఉంది, ఈవెన్ క్వాంట్లో లార్జ్ క్యాప్ స్కీమ్స్ ఉన్నాయి. క్వాంట్ కూడా ఈ మధ్య వచ్చిన కాంట్రవర్సీలను పక్కన పెడితే క్వాంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్సలెంట్లీ పెర్ఫార్మింగ్ ఫండ్ హౌస్. అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని ఒక స్కీమ్లో మంత్లీ ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అలాగే వీలైతే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏ స్కీమ్స్లో మీరు ఉన్నారో చెప్తే దానికి అవి మంచి స్కీమ్సా, బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి లేదో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. క్రాంతి గారు, జొమాటో 125లో కొన్నారు, మంచి రేట్లో ఎంటర్ అయ్యారు వస్తుంది గారు. 125 అన్నారు, 203 ఉంది వస్తుంది గారు. ఈ స్టాక్ ఇక్కడ నుంచి నియర్ టర్మ్ టార్గెట్ చూస్తే వస్తుంది గారు 225-250 రేంజ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే ప్రాఫిటబిలిటీలోకి వచ్చింది కంపెనీ. బట్ ఆ ప్రాఫిటబిలిటీని సస్టైన్ చేసుకుని ఇంకా ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హోల్డ్ చేయమని చెప్తాను, జొమాటోలో ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఏదైనా మార్కెట్ లో కనుక ఇమీడియట్ స్పైక్స్ వచ్చి స్టాక్ లో కనుక హైట్ అండ్ యాక్టివిటీ మొమెంటం జోన్ లోకి వెళ్తే కనుక కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడం కూడా మంచిదే వస్తుంది గారు. ఓకే, జొమాటో. టాటా పవర్ పరిస్థితి ఏంటి? ఆయన 175లో కొన్నారు. టాటా పవర్ కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. తను 435 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. కొంచెం కన్సాలిడేషన్ అనేది ఈ స్టాక్లో కనిపిస్తుంది ప్రస్తుతానికి. మేబీ ఒక వన్ ఇయర్ అండ్ అబౌ టైం ఫ్రేమ్కే కొంత మోడరేట్ గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి హోల్డ్ అనే చెప్తానండి. అంటే పవర్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఈ స్టాక్ రీసెంట్గా బాగా ర్యాలీ చేసింది, లాస్ట్ 1 ఇయర్లో మంచి ర్యాలీస్ చూసాము. సో ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ పర్ఫామ్ చేస్తుందండి. సో హోల్డ్ చేయమని చెప్తానండి. స్టాక్ హోల్డ్ చేయండి, టాటా పవర్ హోల్డ్ చేయండి, అలాగే జొమాటో కూడా చక్కగా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఈ స్టాక్. హోల్డ్ చేయదగిన స్టాక్ ఇది కూడా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్కారం, అడగండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను మోహన్ వరంగల్ సార్. మోహన్ అడగండి సార్. నేను అమరావతి బ్యాటరీస్ ఒక 100 తీసుకున్నాను సార్, 630లో. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ఒక 100 తీసుకున్నాను నేను, 130లో. ఓకే, జొమాటో గురించి ఇప్పుడే చెప్పారు మీరు. తర్వాత జిఎంఆర్ పవర్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? నేను 50లో ఉన్నాను, 200. జిఎంఆర్ పవర్ కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు. అమర్ రాజా, బిఈఎల్ రెండు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, తప్పకుండా హోల్డ్ చేయదగిన స్టాక్స్, వీటిలో ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. క్రాంతి గారు, జిఎంఆర్ పవర్ కొనుక్కోవచ్చా ఇక్కడ? సార్ ఈ టైంలో పవర్ స్టాక్స్ కొంచెం హై రిస్క్ అపెటైట్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు వస్తుంది జిఎంఆర్ పవర్ లాంటి స్టాక్స్ కూడా. కానీ ఏంటంటే కొంచెం దీంట్లో హై బీటా ఉంటుంది, కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆయన సెలెక్టివ్ గా కొనాలి. మీరు చెప్పినట్లే అమర్ రాజాలో వసంత్ గారు మంచి స్ట్రాంగ్ ర్యాలీ చూస్తాం. కానీ ఏంటంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కొన్ని బ్రోకరేజ్ రిపోర్ట్స్ కొంచెం టార్గెట్ ని తక్కువ చేసి చూపిస్తున్నాయి అనమాట. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి అమర్ రాజాలో. బిఎల్ అయితే కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఇంకొకటి బిఎల్ గురించి మనం ఎక్కువ డిఫెన్స్ ఫోకస్డ్ గా మాట్లాడుతుంటాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి 30% ఈవీఎంస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేది, మేక్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేది బిఎల్ వసంత్ గారు. సో అందువల్ల వీళ్ళకి ఈ స్టేబుల్ రెవెన్యూ కూడా ఉంటుంది జరిగింది. ఓకే రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. తిరుపతి ఫ్రమ్ జగిత్యాల సార్. నా దగ్గర 14,000 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ అండ్ రేట్ గెయిన్ షేర్స్ ఉన్నాయి. ప్రతిదీ ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నాను రెండు షేర్స్. సో దాన్ని ఇప్పుడు ఉంచుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? నా టైం పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ సార్. ఇంకొక 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రేట్ గెయిన్ టెక్నాలజీస్. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలుసు, కొంత ప్రైవేటైజేషన్ టాక్స్ అవి వస్తున్నాయి. అవునండి, 86% గవర్నమెంట్ దగ్గర స్టేక్ ఉంది. సో 11% తగ్గించాలని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల మేబీ స్టాక్ కొంత వీక్ పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ ఉందండి. సో మీరు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్లో మిడ్ క్యాప్ బ్యాంక్స్ అలాంటి మిడ్ క్యాప్ సైజ్ ఉన్న బ్యాంక్స్ వాటిలోకి మూవ్ అవటం బెటర్ అండి మహారాష్ట్ర బ్యాంక్ అంటే. అలాగే నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్. ఇది 747 దగ్గర నిన్న క్లోజ్ అయింది.
కొంత కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ కొంచెం చిన్నగా మూవ్ అవుతుందండి. ప్రస్తుతం బై జోన్లోనే ఉంది. ఈ స్టాక్ని అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, రేట్ గెయిన్ హోల్డ్ చేయండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ బ్యాంక్ దేనికైనా మారడం మంచిది. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, మైక్ స్పీకర్ వాల్యూమ్ అన్న పెంచడా, ఏమి వినపట్లేదు. హలో హలో, పెంచండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ తణుకు. గుడ్ మార్నింగ్, అడగండి. నాకు ఒక ఫోర్ స్టాక్స్ పైన డౌట్ ఉంది, జస్ట్ హోల్డ్ ఆఫ్ తెలుసుకోండి. వన్ ఈజ్ ఎన్హెచ్పిసి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ పీర్ యూనికాన్ షుగర్ మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, దీస్ ఫోర్ స్టాక్స్ హోల్డ్ ఆఫ్. మీ గొంతు కూడా అలాగే ఉంది మా స్పీకర్ లాగానే. సరే, శ్రీ రేణుకా షుగర్స్ అర్థమైంది నాకు. తర్వాత ఎంఆర్పిఎల్, మీరు అన్నది ఇంకొకటి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎన్హెచ్పిసి, మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్. ఓకే సరే అండి, ఈ నాలుగు షేర్లో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? ఎన్హెచ్పిసి, రేణుకా షుగర్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే అండి, ఎన్హెచ్పిసి చూసినట్లయితే ఎన్హెచ్పిసి కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ర్యాలీకి సిద్ధంగా ఉందండి. ఈ స్టాకు 100 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మనం హైయర్ బాటమ్స్ చూస్తున్నాం ఈ స్టాక్లో. సో ఈ స్టాకు రైజింగ్ ట్రెండ్ లైన్ పైనే ఉంది. సో ఈ స్టడీగా పెరిగే ఛాన్స్ ఉందండి. కొంచెం పేషెంట్గా ఈ స్టాక్ని హోల్డ్ చేయాలండి. ఎందుకంటే పవర్ స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో ఒక మోడరేట్ రిటర్న్స్ కోసం ఈ స్టాక్లో హోల్డింగ్స్ ఉండొచ్చు. అట్లాగే ఎంఆర్పిఎల్ ఇక్కడ కొనుక్కోవచ్చు అండి. ఓకే, ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎంఆర్పిఎల్ చూసినట్లయితే మంగళూరు పెట్రోలియం అండ్ రిఫైనరీ 216 దగ్గర నిన్న క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈ స్టాక్లో కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. అంటే నిన్న యాక్చువల్గా కొన్ని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి, కానీ ఈ స్టాక్లో అంత మూమెంట్ కనిపించడం లేదు. మొన్న జూన్ ఫాల్ తర్వాత కూడా కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది, కానీ ఇంకా ర్యాలీస్ అయితే ఏం రావట్లేదండి. ఈ స్టాక్ బై చేయదలుచుకుంటే మీరు 235 అబోవ్ ప్రైసెస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతానికైతే ఏం డెసిషన్ తీసుకోవద్దు, ఫ్రెష్ బయింగ్కి అవాయిడ్ చేయమంటారు. ఎంఆర్పిఎల్ అవాయిడ్ చేయండి. ఓకే, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్ళకు అనుకూలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చక్కగా వచ్చింది, ఇది ప్రధాన కారణంగా మనం తీసుకొని మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా ఒకసారి చూడండి. ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్ పరిస్థితి కొంత మెరుగవుతోంది అండ్ ఒక ప్రైవేటైజేషన్ ప్రక్రియ కూడా ఇందులో జరిగే అవకాశాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సో ఈ కారణాలతో మేబీ మీరు ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్లో తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. నా పేరు వెంకట్ సార్, హైదరాబాద్ నుంచి. విష్ణు కెమికల్స్ హోల్డ్ చేయొచ్చా? నా దగ్గర ఒక 750 షేర్స్ ఉన్నాయండి. విష్ణు కెమికల్స్ హోల్డ్ చేయొచ్చా? ఏ ప్రైస్లో కొన్నారు మీరు? అది లాంగ్ పీరియడ్ అయ్యింది సార్ నేను కొన్ని, నాకు మంచి ప్రాఫిట్లోనే ఉన్నా. 750 షేర్స్ ఇప్పుడు అంటే ఫ్యూచర్ మంచిగా ఉంటుందో హోల్డ్ చేసి వేరే దాంట్లో మళ్ళా. ఓకే, క్రాంతి గారు, విష్ణు కెమికల్స్ కెమికల్ స్పేస్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ ఇది, హోల్డ్ చేయొచ్చా ఇక్కడ ఈ రేట్ దగ్గర? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. విష్ణు కెమికల్స్ నెక్స్ట్ ఎర్నింగ్స్ అవుట్లుక్ కూడా ఈ స్టాక్ బాగానే ఉంది వసంత్ గారు. మన కుటుంబరావు గారు ఫ్రీక్వెంట్ గా ఈ స్టాక్ ని అడ్వైజ్ చేస్తుంటారు. హోల్డ్ వసంత్ గారు, విష్ణు కెమికల్స్ హోల్డ్ చేయదగిన కంపెనీ ఇది. చూద్దాం, ఈ మధ్య కెమికల్ స్పేస్ లో చాలా యాక్టివిటీ మళ్ళీ మొదలైనట్లో కనిపిస్తుంది. వర్స్ట్ అయితే అయిపోయింది నిస్సందేహంగా. దీపక్ నైట్రేట్ మనం చూసాం, 52-week హైస్ దగ్గర ఉంది ఈ స్టాక్ ఇప్పుడు. ప్రమోటర్స్ స్టేక్ పెంచుకుంటున్నారు, అలాగే ఫ్రెష్ లాంగ్స్ కనిపిస్తున్నాయి ట్రేడింగ్ పొజిషన్స్ చూసినప్పుడు. సో కొంత కెమికల్ స్పేస్లో యాక్టివిటీ అనేది తప్పకుండా కనిపిస్తోంది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ది సెక్టర్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్. ఇప్పుడు ఫార్మాలో కెమికల్స్లో యాక్టివిటీ మొదలైతే ఫార్మా కంపెనీల్లో కూడా ఒక మంచి సందడి అనేది వస్తూ ఉంటుంది. నేను చూసాం మనం ఫార్మా స్పేస్లో ఇందాక క్రాంతి గారు చెప్పినట్లుగా ఓకార్డ్ పెరిగింది, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా కూడా నిన్న 10% పెరగడం చూసాం. ఇలా ఫార్మా స్పేస్లో నాట్కో ఫార్మా పెరిగింది సెలెక్టివ్గా, నాట్ ఆల్ స్టాక్స్. లారస్ ల్యాబ్స్ ఇంకా పెరగలేదు. బహుశా లారస్ ల్యాబ్స్ని కూడా లారస్ ఫార్మా అని పేరు మార్చితే బెటర్ ఏమో. ఈ ల్యాబ్ అనే పేరు కొంచెం కలిసి రావట్లేదు కంపెనీకి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
హలో సార్, నమస్తే సార్. హైదరాబాద్ నుంచి రామరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి, అడగండి రామరెడ్డి గారు. సార్ నా దగ్గర ఐఆర్బి ఇన్ఫ్రా 35 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో ఒక 1500 షేర్స్ ఉన్నాయి సార్. అట్లయితే ఆ షేర్స్ అంటే ఆ పిఈ రేషియో సార్ 60 అబవ్ ఉన్నా సార్, అది ఎక్కువ ప్రీమియం లో ఉన్నదేమో అని నా డౌట్ సార్. సో అందులో నుంచి వేరే దాంట్లోకి ఏమి షిఫ్ట్ అవ్వాలనా, లేకపోతే అందులో ఇంకేమైనా పొటెన్షియల్స్ ఉన్నాయా పెరగడానికి పైకి అని. ఇంకోటి రెండోది సార్, నా దగ్గర మ్యూచువల్ ఫండ్ నాస్డాక్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ లో ఉంది, 70% ప్రాఫిట్ లో ఉన్నాను. సో అది వాల్యుయేషన్స్ ఎక్కువ అయినాయా, అక్కడ నుంచి ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? ఏ స్టాక్? ఏ స్కీమ్ పేరు? ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ మ్యూచువల్ ఫండ్ సార్. ఏమండి? నాస్డాక్. సార్ ఓకే, నాస్డాక్ పేరు మార్చేశారు మీరు మొత్తానికి. ఓకే సరే, ముందుగా ఆయన అడిగిన స్టాక్ గురించి చెప్పండి. సో ఐఆర్బి ఇన్ఫ్రా అయితే కన్సాలిడేషనే కనిపిస్తుందండి, చాలా లాంగ్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. స్టాక్ కూడా సెల్ జోన్లో ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు 65 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీరు అన్నట్లు పిఈ రేషియోస్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తున్నాయి. మేబీ ఈ స్టాక్లో ఎక్కువ పేషెన్స్ ఉండాలండి. అంటే షార్ట్ టర్మ్ వ్యూ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటరు. వెరీ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ అయితే ఈ స్టాక్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందండి. ఓకే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ లాస్ట్ వన్ ఇయర్లో 33% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, బాగానే మంచి, అంటే నాస్డాక్ 100 ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో దానికి తగ్గట్లుగానే ఇది కూడా పెర్ఫామ్ చేస్తోంది. హోల్డ్ చేయొచ్చండి దీనిలో ఏమీ, ఎందుకంటే ఇది దీనికి హిస్టరీ తక్కువగా ఉంది. ఇది లెస్ దాన్ 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ కంటే తక్కువ పీరియడ్ హిస్టరీనే కనిపిస్తుంది ఇందులో. సో పేర్లో ఉన్నట్లుగానే ఎక్కువ ఎక్స్పోజర్ మైక్రోసాఫ్ట్, ఎన్విడియా ఇటువంటి కంపెనీస్లో ఉంది. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హోల్డ్ చేయండి. మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీల షేర్లు ఇందులో కనిపిస్తున్నాయి, టాప్ 5 కంపెనీ హోల్డింగ్స్లో. సో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ హోల్డ్ చేయండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు చెన్నకేశ్వర్ అండి, ధర్మవరం నుంచి. అడగండి చెన్నకేశవ్. సార్ నా దగ్గర కెనరా బ్యాంక్ 200 స్టాక్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ప్రజెంట్ 4% ప్రాఫిట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేస్తే ఏమైనా గ్రోత్ ఉండిద్దా ఉండదా సార్? గ్రోత్ ఉంటుందా కెనరా బ్యాంక్లో? ఇప్పుడు సీజన్ కొద్దిగా మారింది, ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తున్నారు అందరూ, మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, ఐసీఐసీఐ గురించి మాట్లాడుతున్నారు. పిఎస్సి బ్యాంకులకి ఆ క్రేజ్ అనేది కొంచెం తగ్గింది. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా కెనరా బ్యాంక్? హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, స్టాక్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ గానే ఉంది వసంత్ గారు, హోల్డ్ చేయొచ్చు. మనం పిఎస్సిలో మీరు చెప్పినట్లు కొంచెం మొమెంటం అయితే తగ్గింది, కానీ ఏంటంటే బడ్జెట్ తర్వాత ఏ రకంగా మొమెంటం ఉంటుందో ఒకసారి చూడాలి. కానీ ఏంటంటే కెనరా బ్యాంక్ పిఎస్సి బ్యాంక్స్ లో హోల్డ్ చేయదగ్గ బ్యాంక్ వస్తుంది. ఓకే, 4% ప్రాఫిట్ లో ఉన్నారు, ఇంకా బెటర్ ప్రాఫిట్ టార్గెట్ కోసం హోల్డ్ చేయండి. 126 క్రాస్ అయితే ఈ స్టాక్లో మళ్ళీ ఒక ఫ్రెష్ అప్వర్డ్ మూమెంటం అనేది మనం గమనించే అవకాశం ఉంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, కాల్ మెయిల్స్ మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుందాం. ఓకే, ప్రీ ఓపెన్ నెంబర్ మనకు కనిపిస్తుంది 24,241. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం. ఒక హయ్యర్ రికార్డ్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓకే, మరి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు వేణు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి. రూపాయి రూపాయి ఇండస్ట్రీస్. రూపాయి ఇండస్ట్రీస్, ఓకే. అదొకటి, సెన్కో గోల్డ్ కొనొచ్చా అనే సార్. రూపాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెన్కో గోల్డ్ కొనొచ్చా? కొనొచ్చా. ఏ ప్రైస్ లో కొన్నారు రూపా? రూపా నాది -20% 30% ఉంది సార్ ఇప్పుడు. సో నష్టంలో ఉన్నారు? అవునండి, చాలా కాలం అయింది. ఓకే రైట్, చాలా కాలం అయింది హోల్డ్ చేస్తున్నారు. రూపా అనుకో ఇన్నర్వేర్ తయారీ కంపెనీ ఇది. క్రాంతి గారు, హోల్డ్ చేయమంటారా రూపాయి ఇండస్ట్రీస్? హోల్డ్ చేయమంటాను వసంత్ గారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్స్ కి, ఆల్ టెక్స్టైల్ స్టాక్స్ కి అనమాట. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ అండ్ ఇన్ కేస్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాల్యుయేషన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి వసంత్ గారు. బట్ ఏంటంటే రీసెంట్ గా స్టాక్ బాగా ర్యాలీ కూడా అయింది, అండ్ బహుశా హై వాల్యుయేషన్స్ లో ఎంటర్ అయినట్టున్నారు ఈ స్టాక్.
ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సెన్కో గోల్డ్ కూడా వసంత్ గారు, ఈ గోల్డ్ స్టాక్స్ అన్నిటికి కొంచెం ఎర్నింగ్స్ అప్గ్రేడ్ అనేది అయింది వసంత్ గారు, కొంచెం ఆయనకి రిస్క్ అపటైట్ ఉంటే, రిస్క్ అపటైట్ ఉంటే సెన్కో గోల్డ్ కూడా హోల్డ్ చేయాల్సిన స్టాక్ వసంత్ గారు. బహుశా ఇక్కడ నుంచి 1200 to 1300 స్టాక్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సెన్కో గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారు, కొనమంటారు అయితే మీరు? ఈ రేంజ్ లో వద్దని చెప్తాను వసంత్ గారు, ఏదైనా డిప్స్ వచ్చి ఏదైనా 800 range 900 range గుడ్ రేంజ్ టు ఎంటర్ అన్నారు. ఓకే, తగ్గినప్పుడు కొనుక్కోండి సెన్కో గోల్డ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. హలో, హలో సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ ర్యాంక్ ఉంది సార్, 11 షేర్స్ ఉన్నాయి, 86 దగ్గర హోల్డ్ చేయమంటారా? ఏ రేట్లో కొన్నారు? 86 దగ్గర సార్. 80 రూపీస్లో? 86. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరిస్థితి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టెక్నికల్గా బై జోన్లో ఉందండి, అట్లాగే కొంచెం ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో కాకపోతే చిన్న హడ్డిల్ ఉందండి, అంటే ఈ స్టాక్ అరౌండ్ 87 ఆ ప్రాంతాల్లో, 87-88 బహుశా మీరు కొన్న ప్రైస్ కంటే 2 రూపాయల పైన ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ చేసినట్లయితే స్టాక్ ఫాస్ట్గా ర్యాలీస్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తానండి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లో కూడా. ఒక 75 రూపీస్ బిలో కనుక స్టాక్ వస్తే ఎగ్జిట్ అయిపోండి, లేకపోతే అప్పటిదాకా హోల్డ్ అని చెప్తాను. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ ఉంది, టీవీ ఛార్జింగ్ స్టేషన్ చేసే ఎగ్జికామ్ ఉన్నాయి. అవును సార్, 1 month back తీసుకున్నా, 80% రిటర్న్ వచ్చింది 1 month లోనే. మానిపులేషన్ ఏమన్నా జరుగుతుందా స్టాక్ లో అని ఒక డౌట్, ఏమన్నా ఎగ్జిట్ అయిపోయి అనంతరాజ్ బ్లాక్ బాక్స్ కొనుక్కున్నాం. అనంతరాజ్ బ్లాక్ బాక్స్ కొనుక్కుంటారు, మీకు డౌట్ ఉంటే మేమెవరం కంపెనీ మేనేజ్మెంట్ కాదు, మరొకళ్ళం కాదు, మీకు డౌట్ ఉంటే మ్యానిపులేట్ ఏమైనా జరుగుతుందా అని బయటకు వచ్చేసేయండి. 80% ప్రాఫిట్ అనేది నార్మల్ ప్రాఫిట్ కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ వచ్చింది మీకు. నాకు తెలిసి అయితే మంచి కంపెనీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఉంది ఇందులో. కాబట్టి మార్కెట్లో ఈ ఫ్యూచరిస్టిక్ స్టోరీస్ అన్నిటికీ ఇప్పుడు చాలా గిరాకీ ఉంది, ఆ గిరాకీ కారణంగా పెరుగుతోంది. మ్యానిపులేషన్ ఉందో లేదో ఎవరైనా చెప్పడం కష్టం, కాబట్టి దీని నుంచి హాయిగా బయటకు వచ్చి మీరు అంటున్నట్లుగా ఆ అనంతరాజ్ షేర్లు కొనుక్కోండి. డేటా సెంటర్స్ అనే కాన్సెప్ట్ కూడా, ఇది కూడా ఫ్యూచరిస్టిక్కే. అనంతరాజ్ ఇప్పటికిప్పుడు డేటా సెంటర్స్ పెట్టి కొనుగో ఆపరేషన్ స్టార్ట్ చేసే అవకాశం లేదు, ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళు డేటా సెంటర్స్ వాళ్ళు అనుకున్నట్లుగా ఎస్టాబ్లిష్ చేసి ఆ కెపాసిటీ పెంచుకొని ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. అయినా కూడా ఒక ఫ్యూచరిస్టిక్ స్టాక్ నుంచి మరొక ఫ్యూచరిస్టిక్ స్టాక్, రియల్ ఎస్టేట్ కంపెనీ అనంతరాజ్ అనేది మనందరికీ తెలుసు, చాలా కాలంగా ఉంది. కానీ ఇప్పుడు అనంతరాజ్కి రియల్ ఎస్టేట్ స్టోరీగా దాన్ని ట్రీట్ చేయట్లేదు మార్కెట్. రియల్ ఎస్టేట్కి ఒక 50% వాల్యుయేషన్, రాబోయే డేటా సెంటర్ ఆపరేషన్స్కి మరొక 50% వాల్యుయేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఒక స్టాక్, ఫ్యూచరిస్టిక్ స్టాక్ నుంచి మరొక ఫ్యూచరిస్టిక్ స్టాక్, ఈవెన్ బ్లాక్ బాక్స్ కూడా అదే పరిస్థితి. మంచి క్రేజ్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి బ్లాక్ బాక్స్కి, ఇటువంటి కంపెనీలన్నిటికీ. టెక్నికల్గా ఎలా ఉంది అనంతరాజ్? అనంతరాజ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసామండి, లాస్ట్ 1 year లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూసాము. స్టడీగా గ్రో అవుతుంది, మంచి యాంటిసిపేషన్ ఉంది ఈ స్టాక్ మీద, భవిష్యత్తులో ఇంకా ర్యాలీ చేసే అవకాశం ఉందండి. మీరు ఈ మధ్య రీసెంట్ టెక్నికల్గా ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు, మొన్న June 3rd హైస్ కనుక క్రాస్ చేసి స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి అన్నీ కూడా కొంచెము టెక్నికల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ నెంబర్ని అంటే ఎగ్జిట్ పోల్ వచ్చిన నెక్స్ట్ డే వచ్చిన హైని క్రాస్ చేయని స్టాక్స్ కొంచెము డల్ షేర్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఆ ఏ విధంగా చూసినా కానీ ఇది స్ట్రాంగ్గా ఉంది అనంతరాజ్. స్ట్రాంగ్గా ఉంది. ఓకే, అనంతరాజ్ ఎగ్జికామ్ నుంచి అనంతరాజ్కి షిఫ్ట్ అవుతున్నారు మీరు, ఆల్ ది బెస్ట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్, విజయవంతి మాట్లాడుతానండి. శర్మ అండి. అడగండి శర్మ గారు. రేమాన్స్ ఒక 100ను, కేపీఎచ్ టెక్నాలజీ ఒక 100 షేర్లు ఇప్పుడు అమ్మేసుకోవచ్చండి. అమ్మేసుకుందాం అనుకుంటున్నారు కేపీఐటీ, రేమాండ్. క్రాంతి గారు, రేమాండ్ అయితే వస్తుంది గారు, మల్టీబ్యాగర్ స్టాక్ కింద ఉంది వస్తుంది గారు. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా బొంబాయిలో వాళ్ళ ఓన్ ల్యాండ్స్ కాకుండా మళ్ళీ డెవలప్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు వస్తుంది గారు. కాంట్రవర్సీస్ ఉన్నాయి కంపెనీ అరౌండ్ మేనేజ్మెంట్ గౌతమ్ గురించి, బట్ ఏంటంటే స్టిల్ స్టాక్ అయితే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది వస్తుంది గారు. నేనైతే ఆయన కనుక బోటంలో ఎంటర్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను వస్తుంది గారు.
హోల్డ్ చేయమని చెప్తాను, రేమండ్స్ ఉంటే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసుకోమని చెప్తాను. కేపీఐటీ వసంత్ గారు ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడమని చెప్తాను. కేపీఐటీ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత ర్యాలీలో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంది వసంత్ గారు. ఇమీడియట్ గా సెల్ చేయాల్సిన అవసరం అయితే కేపీఐటీకి లేదు. ఓకే, కేపీఐటీ ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్ నా దగ్గర హెచ్విఎల్ ఆల్ కార్కో టీవీ 18 డెల్టా కార్పీ లాస్ లో ఉన్నానండి. వీటిని ఎగ్జిట్ అయిపోమంటారా లేకపోతే ఉండమంటారా? ఆల్ కార్గో, టీవీ 18, ఇంకోటి ఏదన్నారు? డెల్టా కార్ప్ అండి, హెచ్ఎల్వి లిమిటెడ్ అండి. అన్ని వీక్ స్టాక్స్ లోనే ఉన్నారు మీరు. ఇవేవి కూడా ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్న కంపెనీలు కావు, భవిష్యత్తులో కూడా పెర్ఫామ్ చేస్తాయో లేదో డౌటే. డెల్టా కార్ప్ ఉంది, దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి. టీవీ 18 మీడియాకి అయిపోయింది, సీజన్ కాదు ఇంకా. ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మీడియా గురించి ఎవరు అంతగా పట్టించుకోరు. హెచ్ఎల్వి హోటల్ స్టాక్స్లో ఒక వీక్ స్టాక్ ఇది, ఆల్ కార్గో. క్రాంతి గారు ఏంటి, హోల్డ్ చేయొచ్చా వీటిని? వసంత్ గారు ప్రశ్న అయితే ఇవి మొమెంటం అనేది స్టాక్స్ లో తగ్గింది వసంత్ గారు, ఆయన రిస్క్ అప్పటైట్ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు స్టాక్స్ ని. కానీ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే స్టాక్ అంటే రిస్క్ తీసుకుంటే బ్రహ్మాండమైన రివార్డ్ వస్తే హోల్డ్ చేయొచ్చు. అసలు వచ్చే అవకాశం ఉందా వీటికి? వసంత్ గారు ప్యూర్ మొమెంటం బేస్డ్, ఈ లాజిస్టిక్స్ లో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎల్వి గురించి స్పెసిఫిక్ గా చెప్పాలంటే స్టాక్ కొంచెం అప్ ట్రెండ్ లోకి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది వసంత్ గారు. మళ్ళీ మీడియం టర్మ్ లో ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ 30 ఆ రేంజ్ వస్తే ఆయన ఎగ్జిట్ అవచ్చు వస్తుంది. యా, వీటన్నింటిలోంచి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి చక్కగా నిక్షేపంగా చాలా కంపెనీలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో మనకు. ఎంతో బ్రహ్మాండమైన బుల్ మార్కెట్లు ఇటువంటి కంపెనీల్లో ఉండాల్సిన అవసరం ఉందండి. అవి ఏదైనా బేర్ మార్కెట్ ఉండి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత చూసుకుందాం అనుకుంటే ఓకే, కానీ మిగతా అన్నీ దౌడదీస్తున్నాయి, ఇవేమో అక్కడే వెనకబడి ఉన్నాయి. సో డార్క్ హార్సెస్, బ్లాక్ హార్సెస్ అనమాట ఇవి. కాబట్టి ఆ పద్ధతిలో రిస్క్ తీసుకుంటానండి, నాకు పేషెన్స్ ఉంది అంటేనే హోల్డ్ చేయండి, లేకపోతే బయటకు వచ్చేయండి. మరో కాలర్ బిఫోర్ ది మార్కెట్. నేను ఉయ్యూరు నుంచి సిలార్ని మాట్లాడుతున్నా. అడగండి సార్. ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అండి, వారి రెన్యూబుల్ ఈ రేట్లో తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ కి 1 ఇయర్ హోల్డ్ చేయగలుగుతా? ఎంఐసిలో ప్రమోటర్లు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఈ కంపెనీ ప్రమోటర్స్ క్రెడిబిలిటీ లేని వాళ్ళు, అందువల్ల దాని జోలికి వెళ్ళకండి, పెరిగితే పెరగచ్చు కాక. వారి రెన్యూబుల్స్ పరిస్థితి ఏంటి క్రాంతి గారు? ఈ మధ్య బాగా పెరిగి ఇక్కడ ఆగిపోయింది వసంత్ గారు. బాగా మొమెంటం జోన్ లో ఉన్న స్టాక్స్ వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ లో ఆ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హై బీటా స్టాక్స్, ఆయనకి ఆ హై బీటా నేచర్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్ లోకి రావాలి. లేదండి నాకు స్టేబుల్ స్టాక్స్ కావాలంటే ఇంకా చాలా మార్కెట్ లో స్టాక్స్ ఉన్నాయి, ఆ వాలటాలిటీని తట్టుకునే ఉద్దేశం ఉంటేనే ఇటువంటి స్టాక్స్ లోకి రావాలి వసంత్ గారు. ఫ్యూచరిస్టిక్ బిజినెసెస్ ఈ బిజినెసెస్ అని. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రాఫిటబిలిటీలోకి రావాలి ఇవన్నీ స్టాక్స్. ప్రస్తుతం అయితే మొమెంటం జోన్ లో ఈ స్టాక్స్ అన్ని పెరగడం జరిగింది. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, పాజిటివ్ ఓపెన్ అయింది. నిఫ్టీ అనుకున్నట్లుగానే 24,197 55 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 100 పాయింట్ల లాభంతో మనకు ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతోంది. అలాగే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయింది. అండ్ నిఫ్టీ ఐటీ ఇవాళ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. 1456 స్టాక్స్ లాభాలతో 330 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఓకే, ఎటువంటి కౌంటర్స్, ఇండివిజువల్ కౌంటర్స్లో యాక్షన్ ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, జై బాలాజీ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ ఇవాళ టాప్ గెయినర్గా కనిపిస్తుంది అమాంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్. అలాగే ఆయిల్ ఇండియా పెరిగింది. జీఆర్ఎస్సీ గార్డెన్ రీచ్ బిల్డర్స్ స్ట్రాంగ్గా ఉంది. సిఎస్బి బ్యాంక్, పతంజలి ఫుడ్స్, క్యామ్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఇమామి, కేపీఐటీ టెక్నాలజీస్, దీపక్ నైట్రేట్, కేఎస్బి పంప్స్, ఎన్సిసి, ఎస్కేఎఫ్ ఇండియా, స్వాన్ ఎనర్జీ, జేకే పేపర్, ఇవి గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి బజాజ్ హోల్డింగ్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఆస్ట్రాల్ లిమిటెడ్, సెంచరీ, బీపీసీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, జైడస్ లైఫ్. ఇలాంటి కౌంటర్స్ మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ ప్యాక్లో ఐషర్ మోటార్స్, హెచ్సిఎల్ టెక్, ఓఎన్జీసీ లాభాల్లోనూ, టాటా మోటార్స్ నష్టంలో ఉంది. విప్రో ఈరోజు కూడా ఒక 1.5% పెరిగింది. భారతీయ ఎయిర్టెల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. టెక్ మహీంద్రా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. హీరో మోటోకార్ప్
జూన్ సేల్స్ ఫిగర్స్ నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి కాబట్టి స్వల్పంగా లాభాలతో మనకు ఈ సమయంలో కనిపిస్తోంది. ఓకే రామకృష్ణ గారు, ఎక్కడైనా ఏదైనా ఆప్షన్ కాల్ ఏమైనా ఇస్తారా? ఆప్షన్ కాల్స్ ముఖ్యంగా అంటే స్టాక్స్లో అయితే అసలు ఇచ్చినా పర్లేదు. అదే స్టాక్స్లో అట్లయితే ఐటీ సెక్టార్లో మంచి ర్యాలీ కనిపిస్తున్నాయండి. ఐటీ సెక్టార్లో మీకు ఏ స్టాక్ తీసుకున్నా కానీ మంచి ర్యాలీ ఉంది. పర్టికులర్గా నేను ఎల్టీటీఎస్ ఉంది కదండి, ఎల్టీటీఎస్లో మీరు పుట్ సైడ్ సెల్లింగ్ చేయదలుచుకుంటే 4900 పుట్స్ సెల్ చేయండి. నిన్న అరౌండ్ 100 రూపీస్ క్లోజ్ అయింది. సో ఎల్టీటీఎస్ 49 పుట్ 100 రూపీస్లో సెల్ చేయండి. అంటే ఇది మనం పాజిటివ్ వ్యూ కింద చెప్తున్నాము. స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 20 రూపీస్, అట్లాగే మీకు లాస్ అంటే ప్రాఫిట్ టార్గెట్ వచ్చేటప్పటికి 40 రూపీస్ టార్గెట్, అంటే 60 రూపాయలకు వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే లాంగ్ వ్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఐటీ స్టాక్స్లో మీరు బై కూడా చేసుకోవచ్చు. అటు టెక్నికల్ తెలిసిన వాళ్ళు మీ టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం ఐటీ స్టాక్స్లో బై ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా మీరు బై చేయొచ్చు విత్ స్టాప్ లాస్ మెకానిజం. ఓకే, ఇప్పుడు ఎవరో అనంతరాజ్ గురించి అడిగారు, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5% పెరిగింది. అనంతరాజ్, స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ బ్యాంక్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎన్సీఆర్ అంటే ఢిల్లీలో వాళ్ళకు ఒక మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది. దానికి తోడుగా ఈ డేటా సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కువగా మనకు వేగం పుంజుకుంటుంది. రాబోయే రోజుల్లో మరింతగా డేటా సెంటర్ బిజినెస్ సంబంధించిన స్టాక్స్కి క్రేజ్ ఉండే అవకాశం ఉంది. వాటిలో అనంతరాజ్ కూడా ఒకటి. ఓకే, ఇంకా మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. మెయిల్స్లో రవితేజ మెయిల్ పంపించారు, మదర్ సన్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, అవాంటెల్, ఇవన్నీ ప్రాఫిట్స్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదు, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, మదర్ సన్ సుమి, మదర్ సన్ వైరింగ్ అయి ఉంటుంది ఇది, అవాంటెల్ అన్ని హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వస్తుంది గారు. కానీ ఏంటంటే ఒకటి, ఈ మార్కెట్లో ఎప్పటికప్పుడు పిరమిడింగ్ చేసుకుంటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడం మంచిది. మూడు, హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వస్తుంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ తీసుకుని ర్యాలీస్లో మంచి గెయిన్స్ కనుక వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుని మళ్ళీ 3 డిప్స్లో ఎంటర్ అవడానికి అనువుగా ఉండే స్టాక్స్ వస్తుంది. ఓకే, ఆయిల్ ఇండియా, దీపక్ నైట్రేట్, ఈ రెండు కూడా మనకు పాజిటివ్గా ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి ఈ సమయంలో. అండ్ లోకల్ కంపెనీస్లో ఎస్ఎంఎస్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న ఒక మంచి మూవ్ చూసాం ఎస్ఎంఎస్ ఫార్మాలో, ఈరోజు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, కొద్దిగా 249 వరకు వెళ్ళి ఇప్పుడు 246-70 ఆ రేంజ్లో మనకు కనిపిస్తుంది. రైట్, మరో కాలర్ ఉన్నారా? ఓకే, హలో హలో. ఓకే, కాలర్ మాట్లాడటం లేదు. సరే, నాగేశ్వరరావు మెయిల్ పంపించారు, హెచ్జిఎస్ ఇది 875లో, హెచ్ఎఫ్సిఎల్ 124లో ఉన్నాయి, వెయిట్ చేయొచ్చా? హెచ్ఎఫ్సిఎల్ అండ్ హెచ్జిఎస్. హెచ్ఎఫ్సిఎల్ అంటే ఇండిజా గ్లోబల్ సొల్యూషన్. ఓకే, యా చెప్పండి క్రాంతి గారు. కొంచెం వసంత్ గారు, స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే ఇది హిందూజా గ్రూప్ స్టాక్ అనమాట. సో అందువల్ల ఈ గ్రూప్ మీద కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి ప్రాపప్ అవుతున్నాయి రీసెంట్ గా. అందువల్ల ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ లో ఉన్న స్టాక్స్ అన్ని కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయి, ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమంటారు. హెచ్ఎఫ్సిఎల్ 114 దగ్గర ఉందండి ఈ సమయంలో. సో దీనికి 133 గతంలో మనం చూసినటువంటి హై లెవెల్ ఇది, అక్కడ క్రెస్టెన్స్ ఉంది. 109-110 దగ్గర ఒక సపోర్ట్ కూడా కనిపిస్తుంది. సో 110 సమయంలో కొనుక్కోవచ్చు. డిసిఎక్స్ పెరిగింది ఇవాళ. ఓకే, హెచ్జిఎస్ అండ్ హెచ్ఎఫ్సిఎల్, హెచ్ఎఫ్సిఎల్ హోల్డ్ చేయండి. మొమెంటం స్టాక్ ఇది, చాలా పాజిటివ్గా అప్పుడప్పుడు మొమెంటం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత శరత్ బాబు అడుగుతున్నారు. ఓకే సరే, మనోజ్ కుమార్ ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు. 10 ఎన్ఎండిసి షేర్లు 259లో హోల్డ్ చేస్తున్నారట, ఇది తగ్గుతోంది, హోల్డ్ చేయొచ్చా? 10 షేర్లు లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది గారు. కానీ ఏంటంటే రీసెంట్ గా ఐరన్ ఓర్ ప్రైసెస్ కొంచెం తగ్గినాయి ఈ వీక్ కనుక చూస్తే, అందువల్ల ఆ ప్రెషర్ అనేది స్టాక్ మీద ఉంది. లాంగ్ టర్మ్ చూస్తే వస్తుంది గారు, హోల్డ్ చేయదగ్గ స్టాక్. రీసెంట్ గా మైనింగ్ పాలసీ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ బడ్జెటరీ అనౌన్స్మెంట్స్.
అందువల్ల హోల్డ్ చేయడానికి స్టార్ట్ అవ్వాల్సింది. ఓకే, డిసిఎక్స్ క్రాంతి గారు చెప్పినట్లుగా 435 రూపీస్ ఒక స్ట్రాంగ్ అప్ము అనేది డిసిఎక్స్లో చూస్తున్నాం. వెరీ గుడ్. తర్వాత వంశీ అడుగుతున్నారు, ఫెలిక్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ అయినా కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, అంటే లాంగ్ టర్మ్ కోసమా లేకపోతే షార్ట్ టర్మ్ కోసం అనేది రాయలేదు. ఫెలిక్స్ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉంది? 308 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ వాటర్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ఈ మధ్య వీటికి బాగా డిమాండ్ కనిపిస్తోంది, ఇక్కడ కొనొచ్చా? టెక్నికల్గా ఎలా ఉంది? 308 దగ్గర ఉంది. టెక్నికల్గా అయితే వీక్ ఉందండి, టెక్నికల్గా స్టాక్ వీక్లో వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇంకా టైం ఉందండి, స్టాక్లో మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 370 అబోవ్ ట్రై చేయమని చెప్తానండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. మేబీ 280 ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రిస్క్ బెట్గా తీసుకోవచ్చు. అదర్వైజ్ అప్ మూవ్ మెయింటైన్ కావాలంటే మాత్రం ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్లుగా 368 క్రాస్ కావాలి. ఓకే, తర్వాత మెయిల్ జగదీష్ కుమార్, 1 crore ఇన్వెస్ట్ చేస్తారట, స్టాక్స్ చెప్పాలి సార్? 1 crore అనే అతిపెద్ద మొత్తం మీరు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడినప్పుడు మాకు చాలా భయం ఉంటుంది, ఎలా చెప్పాలి, ఏ స్టాక్స్ని చెప్తే ఆయన 1 crore సురక్షితంగా ఉంటుంది, ఇవన్నీ వర్క్షాప్స్ లాంటి వాటికి వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా ఒక 10 నిమిషాలు కలిసి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఇలాగ సడన్గా మీరు అడగటం, మేము టక్మన్ 4 విసరడం ఇదంతా కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత రెయిన్బో హాస్పిటల్స్, కార్తీక్ అడుగుతున్నారు, రెయిన్బో హాస్పిటల్స్ 10% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? క్రాంతి గారు, రెయిన్బో లాంగ్ టర్మ్ లో అయితే వస్తుంది గారు, మంచి స్టాక్ వస్తుంది గారు, హోల్డ్ చేయదగిన స్టాక్ వస్తుంది గారు. కొంచెం రీసెంట్ గా స్టాక్ బాగా పెరిగి కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది, ఆయన వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు గారు. లాంగ్ టర్మ్ లో మళ్ళీ స్టాక్ మళ్ళీ ర్యాలీలోకి రావడానికి అవకాశం ఉంది. నియర్ టర్మ్ టార్గెట్ కూడా స్టాక్ వస్తుంది గారు, 1400 రూపీస్ టార్గెట్ అనమాట ఈ స్టాక్ కి నియర్ టర్మ్ టార్గెట్. అందువల్ల హోల్డ్ చేయమని చెప్తాను, ఇన్ కేసు ఏమైనా డీప్ కట్స్ వస్తే బహుశా 1100 ఆ రేంజ్ లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. కొంచెం వీక్ గా కనిపిస్తోంది, టెక్నికల్ గా అయితే వీక్నెస్ ఉంది, ఇప్పుడు అప్పుడే యావరేజ్ చేయొద్దండి. లెట్ దిస్ స్టాక్ కన్సాలిడేట్ ఫర్దర్, ఆ తర్వాత మీరు ఆ యావరేజింగ్ ప్రయత్నం అనేది చేసుకోవచ్చు. తర్వాత ప్రభాకర్ చౌదరి, ఎన్ని స్టాక్స్ చెప్పాలట? మన కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్నట్టు లేరు, ఇవాళకి వదిలేసాం మిమ్మల్ని అంతే. రణేష్ అన్న పేరుతో వచ్చింది ఇది, 60,000 రూపాయలు గ్రాండ్ డాటర్ నేమ్తో 20 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ సజెస్ట్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే జెన్ టెక్నాలజీస్ కొనుక్కోవచ్చా ఇక్కడ? జెన్ కొనుక్కోవచ్చా ఇక్కడ? బాగా మొమెంటంలో ఉన్న స్టాక్ వస్తుంది గారు జెన్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఏంటంటే డిప్స్ లో అక్యుములేట్ చేసుకోమని చెప్తాను వస్తుంది గారు, ఎందుకంటే డిఫెన్స్ రంగంలో ఈ స్టాక్ కూడా బాగా ముందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో, అందువల్ల డిప్స్ లో యాడ్ చేసుకోమని చెప్తాను వస్తుంది. రీసెంట్ గా కూడా బాగా పెరిగి ఉన్న స్టాక్. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇందాక చెప్పినవేనండి, మీరు నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లాంటి వాటిలో మీరు అంటున్నట్లుగా 20 సంవత్సరాలు కాదు కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ కనీసం 6 మంత్స్కి ఒకసారి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని రివ్యూ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్స్ అయినా సరే. తర్వాత జగదీష్ కుమార్, ఓకే, అశోక్ లేలాండ్, రాంబాబు అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 178 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అశోక్ లేలాండ్ హోల్డ్ చేయొచ్చండి ప్రస్తుతానికి, ఈ స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఫర్దర్గా కూడా. సో ప్రస్తుతం 236 ఉంది, మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయండి ఈ స్టాక్. అంటే అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను, డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్లో పొందే అవకాశం ఉందండి. 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేయాలి, ఈ మధ్య బాగా పెరిగింది కొద్దిగా, అక్కడ నుంచి మళ్ళీ ఆగిపోయింది. అండ్ నిన్న వచ్చిన కమర్షియల్ వెహికల్స్ సేల్స్ డేటా కూడా అంత ఎన్కరేజింగ్గా లేదు, కాబట్టి నెక్స్ట్ 1-2 మంత్స్ అంత పెద్ద మూమెంటం అయితే ఉండదండి. ఆర్విఎన్ఎల్ 270 రూపాయల్లో వినయ్ హోల్డ్ చేస్తున్నారు, సుజలాన్ ఉన్నాయి 44 రూపాయల్లో, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఆర్విఎన్ఎల్ అయితే హోల్డ్ చేయండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. సుజలాన్ క్రాంతి గారు, వసంత్ గారు, సుజలాన్ కూడా మీరు చెప్పినట్లే వసంత్ గారు, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఈ స్టాక్ లో ఇంపార్టెంట్ వసంత్ గారు. ఓవరాల్ సెక్టర్ అయితే మొమెంటం లో ఉంది, ఒక డార్క్ హార్స్ కింద ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది సుజలాన్ లో చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, 392 ఆర్విఎన్ఎల్ కి సంబంధించి స్టాప్ లాస్, మొదటి స్టాప్ లాస్, అక్కడ నుంచి ఒకవేళ ప్రైస్ పెరిగితే దాన్ని
ఇంకొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ స్టాక్ అయితే ఒక మంచి ఫామ్ అప్ మూవ్లోనే ఉంది ఇంకా ఆర్బిఎన్ఎల్. తర్వాత ఆర్సీఎఫ్ అట, ఇది కొందాం అనుకుంటున్నారు. ఆర్సీఎఫ్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ప్రదీప్ చౌదరి అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ ఎంటర్ అవ్వచ్చు అండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్సు రీసెంట్గా మనం చూస్తే కప్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి ఈ స్టాకు ఫర్దర్గా ర్యాలీ చేస్తూ ఉంది. ప్రస్తుతం 197 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చండి. కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. అదే ఓకే. తర్వాత సాయి కృష్ణ ర్యాపిడ్ ఫైర్లో అడిగితే ఎలాగండి? కుటుంబరావు గారు ఉంటే ర్యాపిడ్ ఫైర్ అడగాలి. తర్వాత శ్రావణ్ కుమార్ మిష్టాన్ ఫుడ్స్ స్పెక్యులేటివ్ పెట్టండి. ఫండమెంటలీ గొప్ప కంపెనీ అయితే కాదు ఇది. ఇది కొనుక్కోవచ్చా అని మీరు అడుగుతున్నారు. ఒక రిస్క్ బెట్గా తీసుకుంటానంటే తీసుకోండి. ఏంజెల్ వన్ ఉన్నాయట 1398 కరుణా దగ్గర 72 షేర్లు ఉన్నాయి. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా ఏంజెల్ వన్ బ్రోకింగ్ కంపెనీ? వాడికి మంచి ప్రాఫిట్ కూడా వచ్చింది వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు, కొంచెం ఈ రోజు కూడా బ్రోకింగ్ కంపెనీస్ చూస్తే కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే సెబీ న్యూ రెగ్యులేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రోకర్స్ కి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. నేను ఈవినింగ్ ఒక సర్క్యులర్ ఒకటి వచ్చింది, బ్రోకర్స్ కి ఇన్సెంటివ్స్ తగ్గించి యూనిఫార్మిటీ తీసుకురావాలని. దాని యొక్క ఇంపాక్ట్ తో ఈ రోజు బ్రోకింగ్ స్టాక్స్ అనేవి డౌన్ అయి ఉన్నాయి వసంత్ గారు. లాంగ్ టర్మ్ లో ఉండాలంటే హోల్డ్ చేయొచ్చు కొంచెం, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వసంత్ గారు. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని బాగా కింద నుంచి కన్నా చూసినట్లయితే బాగా మల్టిప్లై అయ్యాయి అన్నమాట. సో ఫ్రీ ర్యాలీస్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని, మిగిలింది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. మాస్చిప్ సరిత అడుగుతున్నారు, మాస్చిప్ టెక్నాలజీస్ ఇక్కడ కొనుక్కోవచ్చా అని. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మేబీ 260 ఆ లెవెల్ దగ్గర మాస్చిప్ తీసుకోవచ్చండి. అందుకంటే పైన కొనుగోలు చేసే ప్రయత్నం చేయద్దు. ఇప్పుడే ఒక టైంలో వీక్నెస్ వస్తుంది, ఆ వచ్చినప్పుడు కొనండి. మేబీ 265-260 ఆ మధ్యలో. ఓకే. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగతా మెయిల్స్లో కొన్నింటిని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.